हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ु मनं शनगपिंडि लेकुंडा नूने लेकुंडा चाला टेस्टीगा लड्डू एला तयारु चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। लड्डू तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु: पच्चि शनगपप्पु ओक कप्पु, मुंदुगा शनगपप्पुनु 4 गंटल सेपु नानबेट्टुकोवालि, पंचदार 1.5 कप्पु, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా. లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపప్పును 4 గంటల సేపు ఈ విధంగా నానబెట్టుకోవాలి. శనగపప్పు బాగా నానాలి. తరువాత మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న శనగపప్పు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. శనగపప్పు పేస్ట్ ను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు పేస్ట్ మనకు ఫ్రై చేసే కొద్దీ ఈ విధంగా పొడిపొడిగా అవుతూ ఉంటుంది. ఎక్కడా ఉండలు లేకుండా ప్రెస్ చేస్తూ మంచి వాసన వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. శనగపప్పు ఈ విధంగా పొడిపొడిగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. శనగపప్పు మనకు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒకటి లేదా రెండు సార్లు తిప్పుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ వేయకండి. ఇలా వేసుకున్నాక బౌల్ లోకి తీసుకోవాలి. తరువాత పాన్ లో పంచదారను వేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకు 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగాక లేత తీగ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో మరగనివ్వాలి. తీగపాకం మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని కలుపుకోవాలి. లడ్డు చేసుకోవడానికి వీలుగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యాక అందులో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ సారపప్పు వేసుకొని కలుపుకోవాలి.
ఈ విధంగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. లడ్డూ మిక్స్ చల్లారిన తర్వాత కొద్దిగా లడ్డూ మిక్స్ తీసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక లడ్డూను ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ లడ్డూ మనకు వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మిగతా లడ్డూలను కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే శనగపప్పు లడ్డూ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి